తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష వాయిదా, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామన్న టీజీపీఎస్సీ. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష, మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల పటిష్టతకు ప్రణాళికలన్న రేవంత్. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న ఉత్తమ్, బీఆర్ఎస్ కూలిపోవడం ఖాయమన్న పొంగులేటి. కరీంనగర్ జిల్లా పెదరాతుపల్లిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తామన్న మంత్రి తుమ్మల. విపత్తు నిర్వహణ కోసం హైడ్రా ఏర్పాటు చేసిన సర్కార్, హైడ్రా కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనున్న సీఎం. చారానా కోడికి బారానా మసాలా, కాంగ్రెస్ రుణమాఫీపై కేటీఆర్ సెటైర్స్. రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, బడ్జెట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై బాబు డైరెక్షన్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి, 24న ఢిల్లీలో ధర్నా చేస్తామన్న జగన్. ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో కేంద్ర మంత్రి సమీక్ష, ఇచ్చాపురంలో భూగర్భ జలాలు అడుగంటాయన్న రామ్మోహన్. ప్రధానికి లేఖ రాసిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, 5 ఏళ్ల వైసీపీ పాలనను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్న పురంధేశ్వరి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారు, పెట్టుబడులే ప్రధాన ధ్యేయంగా యుఎస్ టూర్. వాయుగుండంగా బలపడ్డ అల్పపీడనం, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్న చంద్రబాబు. ఒకేసారి రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైంది, ఆంక్షల పేరుతో రుణమాఫీని కొందరికే పరిమితం చేశారన్న పల్లా. హెచ్ఎం టీవీ కథనానికి స్పందించిన ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, విద్యార్థులకు బస్సు నడుపుతామన్న ఆర్టీసీ అధికారులు. ఏపీలోనూ రైతుల రుణమాఫీ చేయాలి, రైతులకు చేయూతనివ్వాలన్న వైఎస్ షర్మిల. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 35 విమానాలు రద్దు, ఎయిర్పోర్ట్ లో పనిచేయని ఎలక్ట్రిక్ డిస్ప్లే బోర్డులు. అలజడిగా మారిన సముద్ర తీర ప్రాంతాలు, అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లు ఎత్తేసిన అధికారులు, 4 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. రసాయన ఎరువులు లేకుండా దిగుబడి, 2 సంవత్సరాలు ఉత్పత్తి తక్కువగా ఉంటుందన్న శివరాజ్. మహారాష్ట్ర ఎన్నికల్లో షిండే సర్కార్ను సాగనంపుతాం, కాషాయ పార్టీని మట్టి కరిపిస్తామన్న కేసీ వేణుగోపాల్. డిమాండ్ల కోసం రోడ్డెక్కిన అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది, జీతాలు పెంచాలని సీఎం హేమంత్ సోరెన్ నివాసం ముట్టడి. క్యాపిటల్ మార్కెట్లో డబ్బు పొదుపునకు ప్రజల ఆసక్తి, బ్యాంకులు ఇతర వనరులపై ఆధారపడడాన్ని పెంచుకోవాలన్న శక్తికాంత్ దాస్. మైక్రోసాఫ్ట్ వేర్లో సాంకేతిక సమస్య, నిలిచిపోయిన బ్యాంకింగ్ ఎయిర్లైన్స్ సేవలు.
వేరే మహిళకు ముద్దు పెట్టపోయిన బైడెన్, గుర్తించి ఆపిన ప్రెసిడెంట్ భార్య జిల్. భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్క సెషన్లోనే 8 లక్ష కోట్ల సంపద ఆవిరి.